అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర ఆకుతో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక కడాయిలో 3 స్పూన్లంత నూనె. నూనె వేడవుతున్నప్పుడు చెక్క 1/2 ఇంచ్, లవంగం 1/2, కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ 1 మీడియం సైజ్ అంత ఉల్లిపాయ 2, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరేపాకు, పచ్చిమిరపకాయ 1/2 వేసుకొని ఉన్నాము. మీకు కారం ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి. టొమాటో 1 పెద్ద సైజ్ది, మీడియం సైజ్ అయితే 2 వేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోండి. బాగా ఉడకాలి. సో మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడకనిద్దాము. సో 2 మినిట్స్ అయింది. ఇవి బాగా వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను, మనకు ఒక మసాలా కావాలి దీనికి, ధనియాలు 1 స్పూను, గసగసాలు 1 స్పూను, చెక్క 1/2 ఇంచ్, లవంగం 1/3, ఎండి కొబ్బరి 1/4 చిప్పలో సగం, అదంతా మంచిగా కొంచెం నీళ్ళు వేసుకొని బాగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. వేసి ఈ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయ్యాక ఉప్పు, కారము, పసుపు వేసుకోవాలి. కారం మన కారం పట్టి వేసుకుందాము. కారం ఎంత ఎక్కువ తింటే ఎక్కువ వేసుకుందాము. ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 స్పూను, ఎంత వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ 1/2 కేజీ అన్నమాట. ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకునేసి 2 మినిట్స్ అలా ఫ్రై చేద్దాము మీడియం ఫ్లేమ్లో. ఫ్రై అయ్యాక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆల్రెడీ చికెన్లో నీళ్ళే సగం ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఫుల్ కంప్లీట్ ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లోనే చేసుకుందాము. ఇప్పుడు గోంగూర పేస్ట్, అంటే గోంగూరని 1/2 కట్టంత గోంగూరని గిన్నెలో కొంచెం నీళ్ళు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గాక మిక్సీలో పేస్ట్ చేసుకుంటాం. సో పేస్ట్ని, గోంగూర పేస్ట్ని ఇప్పుడు బాగా చికెన్లో కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. సో 2 మినిట్స్ అయింది. ఇంకొకసారి మంచిగా కలుపుకొని నీళ్ళు 1/2 కప్ అంత నీళ్ళు వేసుకోవాలి. కొని బాగా మిక్స్ చేసుకోండి. మంచిగా ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము. సో 5 మినిట్స్ అయింది. చికెన్ బాగా ఉడుకుంది. మనకి ఆయిల్ పైన తేలుతుంటుంది కదా, అప్పుడు చికెన్ ఉడికిందని. ఇప్పుడు ఏంటంటే మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీకి మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ స్టేజ్లోనే మనం ఆపేయచ్చు. కొంచెం గ్రేవీగా, ఎక్కువ గ్రేవీగా కావాలంటే, సెమీ గ్రేవీగా కావాలంటే ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. చూసారా, నూనెంతా బాగా కనిపిస్తుంది పైన. మాకు ఇంత కన్సిస్టెన్సీ చాలు. సో ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాము అండ్ గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.